Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామపై వింత బెట్టింగ్లు పందేలు ఇలా కూడా కాస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు అంటే ప్రస్తుతం అంత టక్కున చెప్పే సమాధానం నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు. 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసిన రఘురామ ఘన విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఎదురుదాడి మొదలుపెట్టారు. నియోజకవర్గంలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ తన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుపడుతున్న అభిమానులను చూసి కాస్త ఇబ్బంది పడ్డారు. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ చేస్తున్న నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ నేతలపైన, వైసీపీ ప్రభుత్వం పైన తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 2 ఏళ్లుగా ఢిల్లీకే పరిమితమైన రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల కంటే కూడా ఆర్ఆర్ఆర్ చేస్తున్న వ్యాఖ్యలకే ఎక్కువ పాపులారిటీ వస్తోంది. సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు. కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, కోడిపందాలతో గోదావరి జిల్లాలు ఓ ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఈ పండుగ కోసం సొంత జిల్లా నేతలతో పాటు ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తారు. ఇక కోడిపందాల సమయంలో అయితే తమ తమ స్వగ్రామాల్లోనే నేతలంతా ఉంటారు. తమ అభిమానులు, కార్యకర్తలతో ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటారు. కానీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం దాదాపు 2 ఏళ్లుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పూర్తిగా ఢిల్లీకే పరిమితమైన రఘురామ తనను సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపైన, నేతలపైన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రఘురామ దర్శనం లేకుండానే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 2 సంక్రాంతులు పూర్తి చేసుకున్నారు. ఇక ముచ్చటగా 3వ సంక్రాంతికైనా తమ ఎంపీ గారు వస్తారో లేదో అని ఇప్పటికీ బెట్టింగ్లు వేసుకుంటున్నారు కూడా.